హాయ్, నమస్కారం అండి. ఎవరీ థ్యాంక్ యూ. ఈరోజు మన ప్రభాష్ గారు సినిమా 2 సంవత్సరాలు ప్రయత్నం చేసినటువంటి సాగో సినిమా రిలీజ్ అయింది. ప్రభాష్ గారు చాలా అందంగా తీర్చిదిద్దిన ప్రభాష్ గారిని మన సుజిత్ గారు తన తక్కువ వయసులో అయినటువంటి సుజిత్ గారు అయినా మటుకు తను హ్యాండిల్ చేసి చిత్రాన్ని టోటల్గా బయటేశారు. చాలా బాగుంది చిత్రం. సో ఇది యాక్షన్ థ్రిల్ మూవీ. ఇది మన ఆంధ్ర నుంచి అమెరికా వరకు ఇంకా అద్భుతమైనటువంటి సాహసాలతో ఇటువంటి సాహసాలు చేయగలరా అని ప్రూఫ్ చేశారు. సో ఈ చిత్రం అద్భుతమైనటువంటి లొకేషన్లు, ఇది తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, ఇతర అన్ని భాషల్లో కూడా అన్ని ప్రాంతాలకి, అన్ని దేశాలకి, అన్ని ప్రాంతాలకి ప్రపంచవైడిగా చూసేటువంటి చిత్రం. ఆ విన్యాసం ఎవరు చేయలేనటువంటి విన్యాసాన్ని ఆ ఒక విన్యాసంతో టోటల్గా 1 సెకండ్లో టోటల్గా ఈ చిత్రం మారిపోతుంది. 1 సెకండ్లో ద టర్నింగ్ పాయింట్ అంటే ఇప్పుడు మనం లేటెస్ట్గా అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్ష. సో ఈ చిత్రం అద్భుతమైనటువంటి అంశాలని పొందుపరిచింది. అద్భుతమైన షీట్లో ఒక భయాందోళన మంచి టెన్షన్ మూమెంట్ తీసుకొస్తుంది. ఆ ఫైట్ సీను ఫైట్ మాస్టర్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ప్రభాష్ గారు చూపించిన విధానాన్ని ప్రభాష్ గారు 1 పాయింట్ తన కొంత ప్రయత్నం చాలా ఉందని హీరోయిన్ ఈ చిత్రానికి ప్రాణమని చెప్పుకోవచ్చు. ఇందులో కిషోర్ ఇంకా టోటల్గా హీరోయిన్ ప్రభాష్ గారు చేసినటువంటి ఇద్దరు ఓరావరిగా ఈ చిత్రాన్ని సాహో అని తన ప్రయత్నం అనేది అద్భుతం చెప్పుకోవచ్చు. అంటే సాహో అంటే తన విన్యాసాన్ని అద్భుతమైనటువంటి అనే సుజిత్ గారు హ్యాండిల్ చేసిన పద్ధతి బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వ్యూ బ్యాంగ్ ప్రభాస్ కెరియర్ లో ది బిగ్గెస్ట్ బ్యాంగ్, మైండ్ గేమ్ బ్యాంగ్ అని చెప్పుకోవచ్చు. అయితే నాకు చాలా నచ్చింది. అండ్ శ్రద్ధ కపూర్ అండ్ మన ప్రభాస్ గారు ఇద్దరి మధ్య రొమాన్స్ కానీ ఆ బ్యూటిఫుల్ రొమాన్స్ ఒకటి ఉంటుందండి, ఒక మిస్మరైజ్ అయిపోవచ్చు అనమాట. అంత బాగుంటుంది ఆ రొమాన్స్. బోట్ లో పింక్ కలర్, వైట్ షర్ట్, అవన్నీ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సెకండ్ హాఫ్ లో యాక్షన్ ఉంటుంది. ఇంకా స్టోరీలు అని చెప్పాలి, అప్పుడు అక్కడ దాకా వచ్చాం కాబట్టి. రాజ్యంలో రాజు సేనాధిపతిగా వెళ్ళి ఎవరికి తెలియకుండా రాజ్యాన్ని గెలుచుకునే కాన్సెప్ట్ సినిమా, విత్ ఫాదర్ సెంటిమెంట్ ఎక్కడ మిస్ కాకుండా. యాక్చువల్ నార్మల్గా యాక్షన్ సీక్వెన్స్ చూపిస్తున్నప్పుడు సెంటిమెంటల్ మిస్ అవుతుంది, ఈ సినిమాలో అది మిస్ కాదు. అండ్ డైలాగ్స్ కూడా చాలా వన్ న్యాచురల్ స్టంట్స్ చేశారంట, అవి కూడా మనకి చూసిన సేపు అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నిరుత్సాహ పడకుండా సెకండ్ హాఫ్ చూసి తర్వాత బయటకు వస్తే మాత్రం మంచి సినిమా అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీని యాక్షన్ సీక్వెన్స్ స్టోరీ అండ్ పెంచే సినిమా కానీ తగ్గించే సినిమా కాదు, మంచి సినిమా, వర్త్ వాచింగ్ సినిమా. అండ్ గల్లీలో 6 కోట్ల వరకు రేంజ్ కాదు, థియేటర్లో 6 కోట్ల వరకు ప్రభాస్ కి ఆ రేంజ్ ఉంది. అది మన మ్యాటర్ ఎలిజిబుల్ కలెక్షన్లో వినాయక్ చవితి ఉంది. ఈ థాట్ చాలు కలెక్షన్స్ కి. నెగిటివ్ కామెంట్స్ ఎవరు నమ్మకండి, సినిమాలో పాజిటివ్స్ ఎత్తుకొని వెళ్ళి చూడండి. సినిమా అందరు కడుపులు నింపిన వాళ్ళు అవుతారు. సినిమా అయితే బాగుంది. బాహుబలి రేంజ్ కాదు, బాహుబలి తర్వాత ఇష్టం ఎక్కి సినిమా కాదు, అట్లా తగ్గించే సినిమాను కాదు, ఈక్వల్ సినిమా, మీడియం సినిమా, వర్త్ వాచింగ్ సినిమా, గుడ్ సినిమా. నాకు నచ్చింది సుజిత్ గారి డైరెక్షన్, ఎందుకంటే యాక్షన్ చూపించేటప్పుడు సెంటిమెంటల్ మిస్ అవుతాం, ఆ మిస్ కాకుండా విత్ యాక్షన్ చూపించిన సినిమా సుజిత్ గారు, మంచి సినిమా. 10 to 10 marks. మా ఆడియన్ గారు ప్రతి విషయము, అటు ఒక విలనిజం కానీ, ఇటు ఒక హీరోయిజం కానీ, అటు ఒక రొమాన్స్ కానీ, ప్రతి సన్నివేశం, సాంగ్స్ లో ఉన్న సెట్టింగ్స్ కానీ, ఇది నచ్చలేదు అనడానికి అవకాశం లేని విధంగా తీగల్ గారు బాగా నచ్చింది. ప్రభా చాలా వెరైటీగా చూపించాడు, నిజంగా ఈ విధంగా కూడా నటించగలడా అన్న ఒక స్పెషాలిటీ కనపడుతుంది. సూపర్ ఒక ప్రత్యేకమైన ప్రోత్సాహం కల్పిస్తుంది నిజంగా. అంటే విలువ ఈ విధంగా తీగలడా, ఇలాంటి సన్నివేశాలు సెట్టింగ్ చేయగలడా అన్నది ఎక్స్పెక్ట్ చేసేయలేదు. అటు పక్క పాటలు కానీ, స్టాండ్స్ కానీ, సెట్టింగ్స్ కానీ, నిజంగా 350 కోట్లు చాలా తక్కువగా అనిపించింది. ఎందుకంటే ఇది హాలీవుడ్ బాలీవుడ్లో తీస్తే 1000 కోట్ల బడ్జెట్ ఏమో అనిపించేట్టు. చాలా అద్భుతంగా తీశాడు. 10 to 10 marks. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.